చంద్రబాబుకు పొంచి ఉన్న పెను సంకటం ఇదే. ఏపీలో విపక్ష కూటమి రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం మహాత్యాగాలకు సిద్ధపడే పరిస్థితి ఏర్పడుతోంది. ఏపీలో ఏ విధంగా చూసినా 40% ఓటు బ్యాంకు కలిగిన తెలుగుదేశం 60% ఓటు బ్యాంకు కలిగిన బీజేపీతో, అలాగే గత ఎన్నికలలో 6% వచ్చిన జనసేనతోనూ పొత్తులతో వెళుతోంది. నిజం చెప్పాలంటే ఈ రెండు పార్టీలు టీడీపీ కంటే బలహీనంగానే ఉన్నాయి. టీడీపీ ఎప్పుడూ పొత్తు పార్టీలను, జూనియర్ పార్ట్నర్లకు తక్కువ సీట్లు ఇస్తుంది. మొత్తంగా 20%లోపే ఉంటుంది. అలాంటిది టీడీపీ ఇప్పుడు పొత్తు పేరుతో ఆ పార్టీ పొలిటికల్ లైఫ్లో ఎన్నడూ లేని విధంగా 40 దాకా సీట్లను త్యాగం చేయబోతోంది. ఇప్పటికే జనసేనకు 25 సీట్ల దాకా ఇవ్వాలని టీడీపీ డిసైడ్ అయింది. ఇది ఆ పార్టీకి చాలడం లేదు, ఇంకా ఎక్కువ కావాలని కోరుతున్నారు అని అంటున్నారు. ఇప్పుడు కొత్తగా బీజేపీ వచ్చి చేరుతోంది. ఆ పార్టీ కూడా 25 అసెంబ్లీ సీట్లకు తక్కువ ఇవ్వాలని బేరం పెడుతోందని అంటున్నారు. అయితే ఆ నంబర్ని 15కు కుదించి ఇవ్వాలని చూస్తోంది. అంటే 2014లో బీజేపీకి ఇచ్చిన 12 సీట్ల కంటే మరో 3 అధికం. ఇక జనసేన విషయంలో 25 నంబర్ని పెంచుతారా, 30 చేస్తారా అన్న ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. ఒకవేళ 30 జనసేనకి ఇచ్చి బీజేపీకి 15 సీట్లు ఇస్తే 45 అసెంబ్లీ సీట్లు 2 పార్టీలకు ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లలో మిత్రులకు 45 సీట్లు ఇస్తే కనుక టీడీపీ పోటీ చేసే సీట్లు 130కి మాత్రమే ఉంటాయి. ఏపీలో సొంతంగా ప్రభుత్వం ఏ పార్టీ అయినా ఏర్పాటు చేయాలంటే 88 సీట్లు మ్యాజిక్ ఫిగర్గా ఉంటుంది. మరి 130 సీట్లకే పోటీ చేస్తూ అందులో 85 సీట్లను గెలవడం అంటే చాలా కష్టమైన ప్రక్రియగానే ఉంటుంది. వెనక్కి వెళ్ళి 2014 అసెంబ్లీ ఎన్నికలను తీసుకుంటే బీజేపీకి 12 సీట్లు ఇచ్చి 163 సీట్లకు టీడీపీ పోటీ చేస్తే ఆ పార్టీకి వచ్చిన సీట్లు 105గా ఉన్నాయి. మరి 130 సీట్లు పోటీ చేస్తే ఎన్ని వస్తాయనేది ఇప్పుడు తమ్ముళ్లలో కలవరంగా ఉంది. ఏపీలో వైసీపీ బలంగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ తగ్గేది ఉండదు. 3 పార్టీలు కలిస్తే ఉమ్మడిగా మెజారిటీ సీట్లు తెచ్చుకోవచ్చు అన్న ఆలోచన ఉందని అంటున్నారు. అంటే రేపటి రోజున బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యేలాగానే ఈ పొత్తుల సీట్ల లెక్కలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు జనసేన టీడీపీలకు ఇచ్చిన 45 సీట్లలో అవి కనుక సగం గెలుచుకున్నా ప్రభుత్వంలో కీలక పాత్రకు పట్టుబడతాయి. మ్యాజిక్ ఫిగర్ని సోలోగా టీడీపీ టచ్ చేయకపోతే అధికారంలో వాటాను మిత్రులు కోరే పరిస్థితి కూడా ఉండవచ్చు. మరి రాజకీయ చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు ఇవన్నీ ఊహించే పెద్ద ఎత్తున మిత్రపక్షాలకు సీట్లు ఇస్తున్నారా అన్న చర్చ బయలుదేరింది. మిత్రులకు తక్కువ సీట్లు ఇచ్చి 150కి ఎట్టు పరిస్థితుల్లోనూ తగ్గకుండా పోటీ చేయాలన్న టీడీపీ నిర్ణయానికి మిత్రుల డిమాండ్ అయితే గండి పెట్టేలా ఉంది అని అంటున్నారు. చూడాలి మరి టీడీపీ ఈ పొత్తులను ఏ విధంగా దాటుకుని ముందుకు వెళుతుందో. తక్కువ సీట్లకు టీడీపీ పోటీ చేస్తే మాత్రం ఆ పార్టీ పెట్టిన తరువాత మొదటిసారి మ్యాజిక్ ఫిగర్ని సాధించలేక సంకీర్ణానికి వెళ్లే సీన్ అయితే ఉంది అని విశ్లేషణలు ఉన్నాయి.